హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. చాలా చక్కగా వాళ్ళు ఇవన్నీ వాళ్ళ వర్క్ చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తూ ఉంటారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా విన్నది, నాకు చాలా ఆనందం అనిపించింది. దగ్గర దగ్గరగా కొన్ని 5,000 మంది వరకు మీ దగ్గరికి రావడం, మీరు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఫోటో ఇవ్వడం షూటింగ్ దగ్గర, ఇదే సాంగ్ అప్పుడు అనుకుంటున్నా అవునండి. ఈ సాంగ్ అప్పుడు ఫ్యాన్స్ అందరు రావడం, ఆల్ ఏజ్ గ్రూప్స్ రావడం, ఇంకా ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. నాకు ఐ కుడెంట్ బిలీవ్ అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. నేను ఎప్పుడు అంటే ఐ విల్ ఆల్వేస్ మీట్ దెమ్, గివ్ ఫోటోగ్రాఫ్స్, బట్ ఇలా ఎప్పుడు చేయలే. ఐ మీన్ ఐ డెంట్ నో ఇట్ వాస్ సో ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఎక్కడి నుంచో ఊళ్ళ నుంచి వచ్చి అంత గంట 2 గంటలు వెయిట్ చేసి స్నాప్ తీసుకొని వాళ్ళకి అంత ఆనందం వచ్చిందంటే ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ ఐ మేక్ షూర్ ఐ డూ మోర్ స్టఫ్ లైక్ దిస్ ఇన్ ద ఫ్యూచర్. నాకు కూడా ఒక కాల్ చేయబుద్ది కాదు, ఎందుకంటే ఒక సైడ్ సాంగ్ సెట్, మళ్ళీ ఇటువైపు రాకుండా సెపరేట్గా ఒక చోట అరేంజ్ చేసుకున్నారు సార్ వాళ్ళ టీమ్. సో ఆ సెషన్ పూర్తి చేసి షూటింగ్కి రావాలి. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంచెం ఎర్లీగా ఫినిష్ చేయొచ్చు అండి. మరి లేట్ నైట్ దాకా వెళ్ళలేం కదా సార్, 2 వరకే షూట్ చేయగలం, వీలైతే కొంచెం ముందు ముగిద్దామని. సో సార్ ఎర్లీగా వస్తే స్టార్ట్ చేయొచ్చు అని, బట్ ఎవరికి అసలు కాల్ చేయబుద్ది కదా. అంటే ఏదో వేరే పని అయితే ఓకే, ఫ్యాన్స్ ఏమో నేను కారులో షూటింగ్కి వస్తున్నప్పుడే ఈవినింగ్ బోల్డ్ మంది బయట వెయిటింగ్, ఇంకా లోపలికి వెళ్ళామని బాధేసేది. అంటే మనం షార్ట్ రెడీ అన్న దానికోసం చెప్పి బయటకి ఎంతమంది ఉన్నారు, సరే ఇంకో 1.5 గంట ఇంకో 1.5 గంటకి చేద్దాం, ఇంకో 1.5 గంటకి చేద్దాం అని జాలి బాగా జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఒక పిక్చర్ అది లైఫ్ టైం మెమరీ, వాళ్ళకి ఒక పిక్చర్ సార్తో దిగడం. సో అలా ప్రతి ఒక్కరికి మీరు పిక్చర్ ఇవ్వడం, అంతమందికి ఇవ్వడం, అండ్ ఇట్ వాస్ వెరీ, నా ఫ్రమ్ మై సైడ్ ఇట్ వాస్ వెరీ సింపుల్ అండి. ఐ జస్ట్ హ్యాడ్ టు స్టాండ్ దేర్ ఫర్ 1 hour, 1 hour 15 minutes, ఫర్ డూ ఇట్ ఫర్ 4 డేస్. బట్ ఎంతకాలం ఎందుకు చేయలేదా అనిపించింది ఫస్ట్ టైం. అంటే ఆల్వేస్ దే యూస్ టు కమ్ టు మీ ఆన్ ద సెట్స్, షూటింగ్ అవ్వగానే షూటింగ్ డ్రెస్ మామూలు మన క్యాజువల్ డ్రెస్ వేసి ఫోటోలు ఇచ్చి వెళ్తూ ఉంటాను. ఐ నెవర్ ఎంకరేజ్ దిస్ బికాస్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు దే హ్యావ్ దర్ ఓన్ లైవ్స్. నా సినిమాకి ఒక టికెట్ కొనుక్కొని నా సినిమా చూస్తే చాలు అన్న ఫీలింగ్లో ఉండేవాడిని ఎప్పుడు. బట్ వెన్ ఐ సా ద రియాక్షన్స్, వెన్ ఐ సా ద హ్యాపీనెస్, వాట్ ఇట్ గాట్ హియరింగ్ ఎమోషనల్ మిమ్మల్ని చూసి, ఐ డెఫినెట్లీ మేక్ దిస్ ఇన్ టు అ రెగ్యులర్ రూటీన్. చాలా హ్యాపీ న్యూస్ వాళ్ళందరికీ. అండ్ నిజంగా అంటే సోషల్ నెట్వర్కింగ్స్లో కూడా అన్నింటిలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో మీరు పెట్టే ప్రతి పోస్ట్కి దే కమెంట్, ప్రతిదీ వాళ్ళు పెడుతూ దాన్ని ప్రమోట్ చేస్తూ షేర్ చేస్తూ అందరికీ స్ప్రెడ్ చేయడం, దే డూయింగ్ అ గ్రేట్ జాబ్. నిజంగా అందరూ వండర్ఫుల్.